బైనపల్లి మండల కేంద్రంలో 57 లక్షల వ్యయంతో కోఆపరేటివ్ సహకార బ్యాంక్ భవన నిర్మాణానికి నాస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం కొండూరి రవీందర్రావు మాట్లాడుతూ గతంలో కోఆపరేటివ్ బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాలంటే భయపడేవారని ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవని అన్నారు. రైతులతో పాటు వ్యాపారులకు, పై చదువులకు, విద్యార్థులకు రుణాలు ఇస్తున్నామని అన్నారు. కమర్షియల్ బ్యాంకులు వడ్డీతో పాటు అధిక లాభాలు ఆశించి పనిచేస్తున్నాయని, కోఆపరేటివ్ బ్యాంకులు మాత్రం నామమాత్రపు వడ్డీ తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. రబీ ఖరీఫ్ సీజన్ కలిసి రాష్ట్రంలో 3 కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కేడీసీసీ బ్యాంకుల సీఈఓ సత్యనారాయణరావు, జీఎం శ్రీధర్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, వైఎస్ఎంపీపీ కొనుకటి నాగయ్య తదితరులు ఉన్నారు. 2019 అక్టోబర్ మాసంలో ఇక్కడ కొత్త శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇవాళ స్వంత భవన నిర్మాణం కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. నాతో పాటు ఈ కార్యక్రమానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, స్థానిక సర్పంచ్, మార్కెట్ కమిటీ చైర్మన్, అదేవిధంగా మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు బోయినపల్లి కోరెం అధ్యక్షులు, వారితో పాటు ఈ సంఘ పరిధిలోని ఎంపీ సర్పంచులు, ఎంపీటీసీలు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ నంబర్ 1 బ్యాంకుగా అద్వితీయంగా పనిచేస్తున్నది. అయితే ఇవాళ నిన్ననే ఇంకో శుభవార్త కూడా, నాబార్డు వారు కూడా 20 సంవత్సరాల క్రితం ఈ మంచిగా పనిచేస్తున్న బ్యాంకులకు వారికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా కొన్ని అవార్డులు పెట్టడం జరిగింది. అది 20 సంవత్సరాల నుంచి పనిచేసింది, ఈ సంవత్సరం కొత్తగా మళ్ళీ దాన్ని పెట్టడం జరిగింది. అయితే దక్షిణ భారతంలో మళ్ళీ మన కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంక్ నంబర్ 1గా నిలిచిన విషయం ఈ సహకారం అందిస్తూ ఉన్నది. ఈ సంవత్సరం 2 పంటలు కలిసి 3 కోట్ల టన్నులు వరిధాన్యం పండింది. దీన్ని మన కన్సంప్షన్ కోసం కానీ ఇతర అవసరాలకు పోతే ఇంత పెద్ద ఎత్తున మళ్ళీ ఎస్సీఏకి ఈ సంవత్సరం 92 లక్షలు సేకరించి పంపించే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. కాబట్టి రైతాంగం వారు అందించిన ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నదో, నీళ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఫర్టిలైజర్ కానీ, ఇతర అవసరాలు ఏవైతే తీరుస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా కేంద్ర సహకార బ్యాంక్ ఒక భాగస్వామ్యం అయి, వారితో ప్రభుత్వంతో భాగస్వామ్యమై ముందుకు నడచడానికి ఒక ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.